సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 14వ తారీఖు లగాయతు జనవరి 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ వారంలో ప్రత్యేకించి పరిస్థితులను చూస్తే 18వ తారీఖు వరకు శుక్రబలం ఉంటుంది. 18వ తారీఖు లగాయతు శుక్రబలం అనేటువంటిది ఉండదంటే వారం చివరిలో శుక్రుడి యొక్క బలం తగ్గిపోతుంది. వ్యయస్థానమందు ఎక్కువ గ్రహాలు ఉంటాయి. శుక్రుడు కానీ అలాగే కుజుడు కానీ బుధుడు కానీ ఈ వారంలో ఉంటారు. అలాగే వ్యయరవి యొక్క దోషం పోయి జన్మరవి యొక్క దోషం వస్తుంది. ఇప్పటికీ అనుకూలిస్తూ ఉన్నటువంటి గ్రహాలు ఏమీ లేవు, ఒక్క చంద్రుడు తప్పితే. ఈ వారంలో ఉన్న శుక్రబలం కూడా పోయింది. అయితే ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి సమయమే. పండగ సమయాల్లోకి వచ్చేసరికి అటు ఆర్థికంగానో లేకపోతే ఇంకోటో మరి ఏదో ఒక సమస్య రావడం అనేటువంటిది నిజానికి ఇది అంత మంచిదైనటువంటిది కాకపోయినప్పటికీ, ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిని దాటడానికి కూడా భగవంతుడు ఏదో ఒక మార్గాన్ని ఉపయోగపడుతూ ఉంటారు. ఈ శుక్రుడు చంద్రుడే అనుకూలించేటువంటి గ్రహాలుగా ఉన్నారు. అది కూడా 18వ తారీఖు తర్వాత ఈ శుక్రుడు బలం కూడా పోతుంది, చంద్రుడు బలం కూడా పోతుంది. అంటే 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మీరు ఎలా చెప్తారేంటండి, ఇది భయంకరంగా ఉంది కదా అంటే, నిజానికి ఇది యాక్సెప్ట్ చేయవలసినటువంటి విషయం. గ్రహాలు 9 ప్రతికూలంగా ఉంటే ఏమవుతుంది? దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. అంటే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు, భోజనం సరైనటువంటి సమయానికి తీసుకోరు. డబ్బు సంపాదిస్తారు, చాలా కష్టపడితేనే కానీ డబ్బు రాదు. ఆ వచ్చినటువంటి డబ్బు అంతా కూడా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది వ్యసనాలకో లేకపోతే మీకుండేటువంటి స్పెక్యులేషనో జూదాలో ఏదో ఒక రూపేణా డబ్బు ఖర్చు అయిపోతుంది. సక్రమంగా ఖర్చు అవ్వదు. సక్రమం అంటే ఏంటి? పిల్లల ఫీజు కట్టడం, లేకపోతే ఆ డబ్బు ఏదైనా శుభకార్యక్రమాలకు వాడుకోవడం, ఏదైనా ఈఎంఐలు కట్టుకోవడం, ఇటువంటివి అలా కాకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వృధా ప్రయాణాలు అధికంగా ఉంటాయన్నారంటే మీరు చేసేటువంటి ప్రయాణాల వల్ల మీకు కానీ ఇతరులకు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాలక్షేపం అవుతుంది, సమయం వృధాగా పోతుందన్నారు. మరి ఇటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అభివృద్ధి లేకుండా కష్టానికి కష్టము పడుతున్నారు, అటు ప్రతిఫలము వస్తుంది కానీ దాన్ని అనుభవించేటువంటి యోగ్యత లేకపోవడం, ఇదే కాలం యొక్క వింత స్వభావము. 9 గ్రహాలు ప్రతికూలంగా ఉంటే ఇదే అవుతుంది. ఎవరితో ఒకరితోటి గొడవలు, మాట పట్టింపులు, ఇప్పటి వరకు మీకు సహకరిస్తూ వస్తున్నటువంటి వాడు సడన్గా మానేయడం, అలాగే ఎవరిని నమ్ముకుని మీరు ముందుకు వెళుతూ ఉన్నారో వాడు మీకు మొండి చేయి చూపించడం, ఇటువంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ వారంలో ఎవరి మీద ఆధారపడకండి, శ్రమ చేసుకోండి, వృధా ఖర్చులు పెట్టకండి, ప్రయాణాలు చేసినప్పుడు అవసరమా లేదా అనేటువంటిది చూసుకోండి, అతిగా ఎవరితోనూ కూడా మాట్లాడకండి, కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి, దైవ బలాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని సమస్యలకి అది ఒక పరిష్కారంగా ఉంటుంది. ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ధారణ చేయండి. ఖచ్చితంగా శనివారం నాడు 13 అప్పాలను వేసి ఆంజనేయ స్వామికి నివేదన చేసి ఆంజనేయ స్వామి దేవాలయంలో దీపారాధన చేయండి. ఇటువంటి గడ్డు పరిస్థితుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్టవర్ణము తెలుపు.